మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ గుర్తయిందని అడిగితే చాలా మంది హస్తం పేరు చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవగాహన ఉండో లేకపోతే అనుభవం ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం అది మొండి చేయి అంటారు, దానికి 5000 ఉన్నాయంటారు మిత్రులారా. ఎందుకంటారంటే రాష్ట్ర స్థాయి నుంచి గల్లీ స్థాయి దాకా గూడుపుటాలు నడిపిస్తారు ఆ కాంగ్రెస్ పార్టీలా. గ్రూపులు కడతారు, 5-5 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల వెనకాల గూండాలు ఉంటారు మిత్రులారా. ప్రశ్నిస్తే దాడులు చేస్తారు మిత్రులారా. గిట్ల ప్రశ్నించిన పాపానికి దాడులు చేస్తారు మిత్రులారా. ఒక్కసారి అభయస్తం కాదు, ఇది అభయస్తం కాదని చెప్పేసి గిట్ల పోస్టు పెడితే ఈ విధంగా దిగజారి దాడులు చేయడం, ఆడపిల్లల మీద దాడులు చేయడం, ఇంత ఉన్మాదానికి తెరలేపడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది మిత్రులారా. అవగాహన లేని వాళ్ళకి అధికారం ఇస్తే ఇలాంటి ఉన్మాద చర్యలకే తెరలేపుతారు మిత్రులారా. ఇకపోతే నేను కూడా అదే అడుగుతున్నా మిత్రులారా, ఒక్కసారి చూడండి. ఈ రోజు నేను అడుగుతున్నా వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏందో తెలవాలి కదా సమాజానికి. ఈ ఫారంలో ఏది సక్క ఉంది నేను అడుగుతున్నా, ఏది సక్క ఉంది చెప్పండి మిత్రులారా. ఒకసారి చూడండి మిత్రులారా, రైతులకి భరోసా అని చెప్పినావు. రైతు భరోసా ఇచ్చినప్పుడు రైతు పాస్ బుక్ కౌలు రైతుకి ఎందుకు అడుగుతున్నావు? అంటే కౌలు రైతుకు రైతు పాస్ బుక్ ద్వారా పైసలు ఇస్తే మరి రైతుకు పైసలు ఇస్తావా? రైతుకి ఇచ్చి కౌలు రైతుకి ఇస్తే 1 ఎకరానికి 30,000 భరిస్తావా? ఒకసారి ఆలోచించు. అట్లాగే ఉపాధి హామీ కింద ఈ కౌలు రైతే పనిచేస్తాడు, మరి ఈ కౌలు రైతుకి ఇటు 15,000 అటు 12,000 27,000 ఇస్తావా? నిజంగా ఇంత ముగ్గురికి ఒక్క ఎకరం మీద డబ్బులు ఇస్తే మరి ఎందుకు కనీసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలే అడిగితే తప్ప. నిన్న ఉద్యమకారుల పేరు మీద ఉద్యమకారులని ఎంత అవమానించినావు, నిన్న ఒక వీడియోనే చేసిన. అవగాహన లేని సన్నాసులకు అధికారం ఇస్తే ఇట్లే ఉంటది. ఉద్యమం చేసిన వాళ్ళని అడిగితే ఏం చేయాలో ఏం కథ చెప్తారు, నాట్లాంటి చెప్తావు గంటసేపు చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి ఇంకేం చెప్పాలి, ఓటు నోటు దొంగ ఏం చెప్తాడు? ఏం చెప్పలేక ఇట్లా అడ్డమైనట్టుగా అమరవీరుల్ని ఉద్యమకారుని అవమానించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఇట్లా అడిగితే ఈ విధంగా భౌతిక దాడులు చేస్తారు. ఇది ఈ తమ్ముడు ఏమడుగుతుండు, ఏమన్నాడు? తప్పేముంది తమ్ముడు అడిగిన దానిలో? తప్పేముంది? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. నేను అడుగుతున్న సూటిగా, మొన్నటి వరకు కేసీఆర్ ఫోటో పెడితేనే ఇంతింత ఎగిరిది కాదా? మరి అభయస్థానికి ఇందిరమ్మకి ఏం సంబంధం, తెలంగాణకు సంబంధం అని నేను కూడా అడుగుతున్నా. ఎందుకు భౌతిక దాడులు చేస్తున్నారు? నిజంగా 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్లే భౌతిక దాడులు చేయాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇలా కాంగ్రెస్లు ఉండేటోళ్ళ. రేవంత్ రెడ్డి ఈ తెలంగాణకు హోంమంత్రి ఎవరు? ఎక్కడున్నాడు? నిజంగా నీకు సిగ్గుంటే నేను ఇలా అడుగుతున్నా. నువ్వు గెలిచిన 24 గంటలు కాకముందే కొడంగల్లో భౌతిక దాడులు చేస్తారు, షాపుల మీద దాడులు చేస్తారు. నీ కొడంగల్లో జరిగింది, నీకు ఓట్లేసిన వాళ్ళని గొప్పించినవు. నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి. నీ సొంత నియోజకవర్గాల్నే గూండాలను అరికట్టలేకపోయినావు. నువ్వు రాష్ట్రంలో ఎట్లా అరికడతావు? నేను సూటిగా అడుగుతున్నా, నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి నువ్వు ఫస్ట్. ఏ విధంగా నువ్వు ఎలిజిబుల్? ఇది రాతయుగమా? రాళ్లతో కొట్టిదాంప నీకు. నువ్వు రాజువా? రాజ్యాంగం అమలు కావాలి కదా. ఏంది దాడులు? ఏంది గెలిచిన 24 గంటల్లోనే కొడంగల్ల దాడులు జరిగినాయి, నల్గొండలో జరిగినాయి, బెల్లంపల్లిలో జరిగినాయి. ఇలా ప్రశ్నిస్తున్న పాపానికి సురేష్ అనే పిల్లాడు వ్యవసాయం చేసుకుని బతికే యాదవ బిడ్డ మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు చేస్తే వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు బాగానే ఉన్నారు, మీరెందుకు జైలుకు పోతారు? మీరెందుకు గూండాలు లెక్క తయారవుతారు? ఏం సాధిస్తారు మీరు? జాతి కోసం ఏమైనా దాడులు చేస్తారా? తెలంగాణ ఉద్యమం లేనప్పుడు ఎందుకో చేయకపోతే ఎటు పోతుంది రాజ్యం? పోలీసులు దీని మీద రియాక్ట్ అవ్వాలా? బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కూడా దీని మీద స్పందించాలి. ఇంత దారుణమా? గీతా ప్రజాస్వామ్యం ఎటు పోతుంది? ఏం కథ? యాక్చువల్లీ వల్ల నేను వ్యక్తిగత కారణాల వల్ల న్యూస్ చెప్పొద్దు అనుకున్నా, ఇలా నేను బయటకు వెళ్ళిన. ఈ సంఘటన జరగగానే వెంటనే ఉడికొచ్చి మళ్ళీ నేను న్యూస్ చెప్పాల్సి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమా? సిగ్గుండాలే కదా. ఓ ముఖ్యమంత్రి దిక్కు లేడు, ఉన్న ముఖ్యమంత్రి పెద్ద దొంగ, ఓటు నోటు దొంగ. చంద్రబాబు సంకల్నాకుడు బంద్ చేసి రాష్ట్ర పాలన మీద దృష్టి పెట్టుకుని ఇచ్చిన 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలో ఆలోచించండి. అదే వదిలేసి రైతు బంద్ ఎందుకు వేసలేవు?
రైతులు ఇలా పొలంలో నిద్ర నిలుగుతారు. నీళ్లు లేవు, కరెంటు సక్కగా లేదు, ముసలకు పింఛన్ దిక్కు లేదు, ఖమ్మంలో 82,000 ఎకరాలు నీడ మునిగినాయి, గడ్డెందుకు మాట్లాడతలేవు, ఫ్రీ బస్ ఇచ్చి అలా రోడ్డు మీద ఆగమవుతున్నారు, ఉన్న బస్సులు ఆపుతున్నావు. తెలివిలోకి ఇంక కొంతమంది అయితే లాభాల బాట పట్టిన అంటారు. అది ఆర్టీసీ ఏమో ఫ్రీగా వద్దనేమో లాభం వస్తుంది అంటే కండక్టర్ ఎక్కువ టికెట్లు కొడుదేనా? సజ్జనార్ గారు దాని మీద మీరు స్పందించారా? ఏం జరుగుతుంది అసలు? కరోనా తెలంగాణలో కూడా వ్యాప్తిస్తుంది, చర్యలేవి? అసలు ఎటుపోతుంది తెలంగాణలో? ఈ దాడులు చేసి ఎన్ని రోజులు బతుకుతారు? ఎన్ని రోజులు పాలన నిలబెట్టుకుంటారు? గిట్ల దాడులు చేసి, గిట్ల దాడులు చేయాలనుకుంటే, గిట్ల దాడులు చేసి మేము రాజ్యాధికారం పొందాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఊపుకుంటారు అనుకున్నావా? ఇదే నల్గొండలో 4,000 మంది చచ్చిపోయారు జాతి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో. నువ్వెంత, నీ ప్రభుత్వం ఎంత? భౌతిక దాడులు చేస్తారా? ఇడియట్స్, సిగ్గుండాలే. ఇంకా ఒకసారి చూడండి మిత్రులారా, దాడులు చేసే ముందు ఆడియోలు కూడా మెట్ట దాడులు చేస్తామా? నేను బండి సురేష్ అని ఈరోజు ఒకరోజు రాకసీ కోసం ఎక్కువ మాట్లాడతారు. పబ్లిక్లలో వాళ్ళని విశ్వరూపంగా మన విశ్వరూపంగా చూపిద్దా కానీ. ఏం విశ్వరూపం చూపిస్తారు? గీవా ఇంటికి పోయి కొట్టుడు, ఆడామే మీద కొట్టుడా? మీ విశ్వరూపాలు పాడు కాను. విశ్వరూపం అంటే గీదా, ఆడపిల్లల మీద కొట్టుడా? సిగ్గుండాలే కదా. అయ్యో సారీ అమ్మా, సిగ్గుండాలే కదా. ఆడపిల్లల మీద కొట్టుడు కదా మీ విశ్వరూపం, కాంగ్రెస్ విశ్వరూపం అని వాడు ఎవడో మాట్లాడుతున్నాడు ఆడియోలా. గీదా ఆడపిల్లల్ని కొట్టడం, బీర్సీసలతో కొట్టడం, ఏది ఏంది ఇది? ఎడిపోతుంది తెలంగాణ, ఎడిపోతుంది, ఎక్కడి నుంచి ఎడిపోతుంది? ఉద్యమం చైతన్యం ఉన్న నేలపైన ఉన్మాదులు పాలిస్తుంటే ఇంతకన్నా ఎక్కువ ఉంటుందా?